ఏళ్ల తరబడి కేసులు ఎందుకు పెండింగ్లో ఉంటాయంటే, ఒకటి కోర్టు, రెండవది ప్రభుత్వాలలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాలు చెప్పినట్టు నడుచుకుంటాం. దానికి ఉదాహరణ ఓటుకి కోర్టులు కేసు చూసాం, అట్లాగే ఓవైసీ చూసాం. అక్బరుద్దీన్ ఓవైసీ అప్పుడు మాట్లాడిన మాట గుర్తుంది కదా, 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే, పోలీసులు కళ్ళు మూసుకుంటే జనాభా సంఖ్య అటుదిటవుతుంది అనేటువంటిది. అలాగే దేశం గురించి తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. దాని మీద దేశద్రోహం కేసులు పెడితే చివరికి కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ విచారణలు అయితే జరగలేదు. అసలు అది స్టేలు పెట్టడం, ఆ స్టేల మీద అలాగే ఉండిపోయింది, దాదాపు ఏళ్ల తరబడి అయిపోయింది. ఇప్పుడు ఏడాదిలోపు కేసులు పరిష్కరించమన్నటువంటి సందర్భంలో ఈ కేసులు తెర మీదకు వచ్చినాయి. ఓవైసీకి సమన్లు జారీ చేశారు ప్రజాప్రతినిధుల కోర్టు, సెప్టెంబర్ 3 విచారణకు హాజరుగమ్మని. నిర్మల్లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారని గతంలో ఆయన మీద నమోదైనటువంటి కేసు. ఈ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో 3 కాంగ్రెస్ నేతలకు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఇంతకుముందు జారీ చేసింది. 2018లో బలరాం నాయక్, సోడెం వీరయ్య, దొంతి మాధవరెడ్డి హనుమకొండలో అనుమతి లేకుండా ప్రదర్శన చేశారన్నటువంటి కేసుకు సంబంధించి ఈ మేరకు విచారణకు హాజరుగమ్మని, వాళ్ళని లేకపోతే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచమని ఆదేశించింది. అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీకి సమన్స్ జారీ చేసింది. ఆయన అటెండ్ అయితే ఓకే, లేకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడు విచారణ వేగవంతంగా జరుగుతుంది. ఏడాదిలోపు ఇది దేశద్రోహమా కాదా అన్నటువంటిది, లేదా దానికి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇట్లాంటివి మాట్లాడచ్చా అన్నటువంటిది తేలుతుంది.